మనలో అందరం కూడా ముఖానికి కేర్ తీసుకుంటూ ఉంటాం, కానీ పాదాలకి పెద్దగా కేర్ తీసుకోం. దీనికి ప్రధానమైన కారణం అంతగా టైం లేకపోవటం, లేకపోతే పాదాల మీద పెద్దగా శ్రద్ధ చూపించకపోవటం. అయితే కొంతమంది మాత్రం ఈ మధ్య కాలంలో బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకుంటున్నారు. కానీ పెడిక్యూర్ ఎంత చేయించినప్పటికీ కూడా మన సొంత కేర్ అనేది కనుక ఉంటే పాదాలు అనేవి ట్యాన్ పట్టకుండా చక్కగా మృదువుగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. మరి అలాగా తెల్లగా మృదువుగా అసలు ట్యానే లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చిట్కాని వరుసగా 3 రోజులు కనుక పాటించినట్టయితే పాదాల మీద ఉన్న ట్యాన్ కాస్త పోవడానికి మొదలవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే మొదటిగా కొద్దిగా రాళ్ల ఉప్పును తీసుకోవాలి. రాళ్ల ఉప్పును తీసుకుని గోరువెచ్చటి నీళ్ళలో వేసి ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అయిన తర్వాత మీ కాళ్ళను ఆ ఒక నీళ్ళల్లో ముంచాలి. ఒక 5 మినిట్స్ ముంచిన తర్వాత ఒక ప్యాక్ వేసుకోవాలి. ఆ ప్యాక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా. అంటే 2 టేబుల్ స్పూన్స్ అంటే నేను ఇక్కడ కొలతలు చెప్తానండి. ఇప్పుడు మామూలుగా 2 కాళ్ళకి కలిపి మనకి 4 టేబుల్ స్పూన్స్ పడతాయి, అంటే కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఎంతైతే వేసుకుంటున్నామో, ఎన్ని బేకింగ్ సోడా స్పూన్స్ అయితే వేసుకుంటున్నామో దానికి కొద్దిగా పేస్ట్ అయ్యేటట్టుగా యాపిల్ సిడార్ వెనిగర్ అనేది అమ్ముతారు. యాపిల్ సిడార్ వెనిగర్ అలాగే రోజ్ వాటర్ 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మీరు కావాలంటే వాటర్ కూడా కలుపుకొని మిక్స్ చేసుకుని పాదాలకి ప్యాక్ లాగా వేయాలి. ఇది పగుళ్ళు ఉన్న చోట వేయచ్చు, పాదాల పైన వేయచ్చు, సైడ్స్లో వేయచ్చు. వేసిన తర్వాత అది ఆరే వరకు అట్టి పెట్టుకుని ఆ తర్వాత చక్కగా నీళ్ళతో కడిగేసేయాలి అనమాట. కడిగేసిన తర్వాత ఏం చేయాలంటే పాదాల మీద ఎక్కువగా నలుపు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువగా మనం చెప్పులు వేసుకునే చోట మటుకు మనకి తెల్లగా ఉండటం, మిగతా పాట అంతా కూడా నల్లగా ఉండటం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నిమ్మకాయ ముక్కల్ని సన్న సన్నగా తరుక్కోవాలి. తరుక్కున్న తర్వాత ఎక్కడైతే నల్లగా ఉందో ఆ నల్లగా ఉన్న భాగాన్ని ఆ నిమ్మకాయతో రుద్దుతూ ఉండాలి. అయితే కొద్దిగా షుగర్ వేసుకుని కనుక రుద్దితే మరింత తెల్లగా మారుతుంది. ఇలాగా వరుసగా 3 రోజులు కనుక చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక నిమ్మకాయతో రుద్దిన తర్వాత కడిగేసుకుని చక్కగా పల్చగా ఉన్న మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర నివ్యా క్రీమ్ ఉంటే మరీ మంచిది. దీనివల్ల పాదాలు అనేవి చాలా శుభ్రపడతాయి, అలాగే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ కనుక మీకు యాపిల్ సిడార్ వెనిగర్ అనేది ఆన్లైన్లో కొనుక్కోవాలంటే దయచేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, గమనించగలరు. అలాగే రాళ్ల ఉప్పుని అంటే ఎక్కువగా ఈ బ్యూటీ పర్పస్ కోసం, అంటే ఫేస్కి కానీ లేకపోతే పాదాలకు కానీ చేతులకు కానీ రాక్ సాల్ట్ అనేది బయట అమ్ముతూ ఉంటారు. హిమాలయ సాల్ట్, రాక్ సాల్ట్ అనేది అమ్ముతూ ఉంటారండి. అది కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, దయచేసి మీరు క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. యాపిల్ సిడార్ వెనిగర్ కూడా ఎక్కడ కొనుక్కోవాలని చాలామంది అడుగుతున్నారు, అందుకని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాము, లింక్ క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.